శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైన నా ఆత్మబంధువులందరికీ ఉదయపూర్వక నమస్కారం. నేను మీ కాలభైరవ స్వామి. ఈ యొక్క వికారనామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఆదాయం 5గా ఉంది, వ్యయం 2గా ఉంది, రాజ్య పూజ్యత 5గా ఉంది, అవమానం 4గా ఉంది. ఈ యొక్క కుంభరాశి వారికి ఉగాది నుండి ఏప్రిల్ 22 వరకు మరియు నవంబర్ 4 తర్వాత ధనస్సు రాశియందు లాభస్థానమున ఉండడం వల్ల వీరి జీవితంలో గురువు యొక్క శుభదృష్టి కారణంగా విద్యా సంబంధించిన, ఉద్యోగ సంబంధించిన, వ్యాపార సంబంధించినటువంటి వ్యవహారాల్లో కోరుకున్నంత అభ్యున్నతి లభించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ధనలాభం కలిగే అవకాశం ఉంది. అప్పుల బాధల నుంచి పూర్తిగా ఉపశమనం పొందుతారు. అలాగే ఆరోగ్య సంబంధించిన వ్యవహారాల్లో కూడా లాభాన్ని పొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. తదుపరి నవంబర్ 4 వరకు వృశ్చిక రాశి యందు గురు సంచారము దశమ స్థానం ఉండడం వల్ల ఉద్యోగ వ్యవహారాలలో ధన సంపాదన, రావాల్సినటువంటి ఇంక్రిమెంట్స్, ప్రమోషన్స్లో మంచి బెనిఫిట్స్ పొందేటటువంటి లాభస్థితి కలుగుతుంది. నూతన గృహ నిర్మాణాలు నిర్మించుకోవడానికి ధనం సంపాదించుకోగలుగుతారు. ఆ గృహ నిర్మాణానికి కావలసినటువంటి బ్యాంకుల నుంచి రావాల్సినటువంటి కొద్ది కొద్దిగా లోన్స్ కూడా తీసుకొని మీ కోరిక నెరవేర్చుకుంటారు. అలాగే ఈ యొక్క ఉగాది నుంచి నవంబర్ 24 వరకు కూడా ధనుసు రాశి యందు శనీశ్వరుడు లాభస్థానమున ఉండడం వల్ల ఎక్కువ లాభాలను పొందడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంది. ఈ యొక్క శనీశ్వరుడు వీరికి అభ్యున్నతి, ఆరోగ్యము, వీరు కోరుకున్నటువంటి ప్రతి విషయముందు కూడా విశేషమైనటువంటి శక్తిని ప్రసాదిస్తున్నాడు. అలాగే రాహువు మిథున రాశి యందు పంచమ స్థానమును ఉండడం వల్ల వీరి యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, వీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరికలన్నింటిని కూడా సఫలీకృతం చేయడానికి రాహువు సంసిద్ధతగా ఉన్నాడు. కేతువు వీరికి ధనస్సు రాశి యందు లాభస్థానమున వల్ల ఇంతకు ముందు వీరిని బాధ పెట్టినటువంటి కోర్టు సమస్యలు, అన్నదమ్ముల ఆస్తి సమస్యలు, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధల నుంచి పూర్తిగా బయటపడతారు. మొత్తం పైన కుంభరాశికి ఈ సంవత్సరంలో పట్టిందల్లా బంగారంగా మారుతుంది. వీరు కోరుకున్న ప్రతి వ్యవహారంలో కూడా విజయం సంపాదించుకోగలుగుతారు. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి భేదాభిప్రాయాలను పూర్తిగా పోగొట్టుకోగలుగుతారు. శత్రు బాధలు పోగొట్టుకోగలుగుతారు. రుణపీడలు తొలగుతాయి. మొత్తం పైన ఈ యొక్క కుంభరాశి వారికి వికారనామ సంవత్సరంలో కాస్త జాగ్రత్తగా ఉంటే మీ యొక్క కోరికలన్నీ కూడా సంపూర్ణంగా ఫలించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క కుంభరాశి వారికి నేను చెప్పేటటువంటి పరిహారం, కుంభరాశి వారు మీ యొక్క కుడి చెయ్య మధ్యవేలికి ఈ యొక్క శనీశ్వరుడు యొక్క సంపూర్ణమైన ఆశీస్సులు కోరం. గుర్రపు నాడ అంగుళికం ధరించండి. అలాగే ప్రతిరోజు కూడా కాలభైరవాష్టకం పారాయణం చేయండి. కుంభరాశి వారు తప్పకుండా మీకున్న అభిష్టాలను నెరవేరుతాయి. అలాగే మన రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి నదీ తీరాన వెలసినటువంటి 9 అడుగుల మహాశివలింగం నుంచి ఉద్భవించిన లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి యొక్క మహర్దర్శనం కేవలం ఆదివారము, అష్టమి, అమావాస్య, పౌర్ణమి రోజులలో మాత్రమే ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 5:30 నుంచి 7:30 వరకు మాత్రమే స్వామివారి దర్శనం ఉంటుంది. దర్శించిన భక్తులందరికీ కూడా డబ్బులను, నాణాలను భక్తులకు ప్రసాదంగా ఇచ్చేటటువంటి ప్రపంచంలో ఏకైక మహాశక్తి క్షేత్రమే లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ క్షేత్రము. ఇది కాలభైరవ గురు సంస్థాన మఠం ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. అలాగే ఈ యొక్క స్వామివారిని దర్శించేవారు కేవలం భక్తితో రండి, మాకు శక్తి ఉంది అంటే స్వామివారికి దీపారాజునకు కేవలం ఆవునెయ్యి కానీ, వీలైతే అగరబత్తి కానీ తీసుకురండి. కొబ్బరికాయలు పూర్తిగా నిషేధం. అలాగే ఇక్కడ పాలు, పెరుగు, పంచదార కూడా పూర్తిగా నిషేధం. మీ అందరికీ కూడా స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి యొక్క దివ్యమంగళాశీస్సు లభించుగాక. అలాగే మన కాలభైరవ గురు గంటల పంచాంగాన్ని ఆదరించండి. ఆ యొక్క మంచాంగములు 32 రకాల అన్ని రకాల సమస్యలకు కూడా అద్భుతమైన పరిహారాలు చెప్పబడ్డాయి. మీ అందరికీ శుభం కలుగుగాక.